Bellampalli Padalaku Namaskaram JB Nenu Republican Party of India MLA Abhyarthiga Mari Bellampalli Niyojakavarga Nunchi Poti Chestunna Sandarbhamlo Mari Ee Roju Tandoor Mandala Kendramloni Mari Ee Prantamlo Pradhana Vyapara Kendralo Kavachu Itu Anni Gramalalo Mari Nikita Prachara Karyakramam Cheyadam Jarigindi Mari Ikkada Chustunnatlayite Mari aneka samasyalato kudukunnatuvanti vyavastha konasagutu undi. Mari ikkada vidyarthulaku mari intermediate chadavadam kosam oka junior kalashala ledu. Gatamlo ikkadatuvanti vidyarthulu aamarna nirahara diksha chesi mari kalashala kavalani prabhutvam dimanchadam jarigindi. Ainappatiki danni tappuduga oka mahila kalashalaga teesukochi danni reject chesi ippati varaku kuda aa kalashala kosam sthanika nayakulu maatladakapovadam anedi sindhu chestunna vishayam. మరొకటి కూడా మరి ఇక్కడ ప్రధానంగా వ్యాపార కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి ఒక మహిళలకు కావచ్చు ఇక్కడటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులకి టాయిలెట్స్ యూనిట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణం మరి ప్రధాన కేంద్రంలో మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అనుకోవాలి రెండవది మరి ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్స్ హైవే తర్వాత ఫ్లైఓవర్స్ లో మరి వర్షాలకు నీళ్లు నిలిచి ఇబ్బంది పడేటువంటి వాతావరణం మనం గతంలో చూస్తా ఉన్నాం మరొకటిగా టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే మరి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కూడా మరి వారి యొక్క కబ్జా కొరలకు వెళ్లి ఇలా వేల లక్షల రూపాయలు సంపాదించే కార్యక్రమం కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం ఇలా బిల్లకు పెరిగి అంటే ప్రభుత్వ భూములు మింగుల్లో ఫస్ట్ స్థానంలో ఉందని చెప్పేసి ప్రభుత్వం ప్రధానమైనటువంటి మన వాతలు చూస్తా ఉన్నాం ఇక ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు క్రీడా మైదానం అనేది లేక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి మండలానికి కూడా ఒక మెయిన్ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకటి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే మరి ఇటు మాధారం ఇటు తాండూరు టౌన్ లో మరి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు అటాచ్మెంట్ లేక ఇటు విశ్వంపేట కావచ్చు లింగదరగూడెం కావచ్చు అంకుశం కావచ్చు చౌటపల్లి కావచ్చు మరి వాళ్ళ తాండూరులో కలపడం వల్ల వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగిందంటే వాళ్ళకు వెళ్లాలంటే కొద్దిగా దూరంగా ఉంటది వాటిని మాధారం టౌన్ కలపాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు ప్రధానంగా వారు మనకు చెప్తా ఉన్నారు ఇక మన విషయానికి వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కూడా మరి ఇక్కడ మార్కెట్ అనేది 2 రోజులు జరుగుతూ ఉంటది ఇక్కడ ప్రధానంగా మార్కెట్ లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మార్కెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఇక్కడ మార్కెట్ కేంద్రం కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఇక ఇవన్నీ అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున దాంట్లో మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది ఇక మన విషయానికి వస్తే మరి బెల్లంపల్లి మరి ఈ ఏదైతే మనం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా మనం ఎన్నికైతే 16 పాయింట్ల మేనిఫెస్టో తోటి మనం ముందుకొస్తా ఉన్నాం ఇక గ్రామాలకు పెద్దపీట వేస్తాం యువకులకు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి సందర్భం చెప్తాం మండలానికి కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి రాజ్యాంగం పైన అవగాహన కల్పిస్తాం ఇక ఇవే కాకుండా రాత్రి వేళలో దూర ప్రయాణాలకు బెల్లంపల్లి కేంద్రంలో వాళ్లకు ఆవాస కేంద్రం ఏర్పాటు చేస్తాం ఇప్పటికి కూడా అనేక గ్రామాలకు రోడ్డు రవాణా లేక మరి చాలా మంది విద్యార్థులు చదువు మధ్యలోనే మానేసే పరిస్థితి కొనసాగుతా ఉన్నది మరొకటి ఆసుపత్రులకు మనం మంచిర్యాల కరీంనగర్ హైదరాబాద్ అవసరం ఏర్పడుతుంది కాబట్టి బెల్లంపల్లిలోనే ఇప్పటికీ మరి సరైనటువంటి మెరుగైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్న తరుణం ఇక ఒక్కటి కూడా బెల్లంపల్లిలో పీజీ కాలేజ్ లేదు ఇక పీజీ చదవాలంటే విద్యార్థులంతా కూడా మరి బయటికి పడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉన్నది మరి ఇన్ని స్వతంత్ర దేశంలో ఇంటర్మీడియట్ పీజీ చదవాలంటే మేము ఇంకా కూడా దూరం ఎక్కడ నడుచుకుంటూ చదవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఇక అనేక గ్రామాలకు రోడ్డు బస్సు సౌకర్యం లేక మధ్యలోనే గర్భిణీ స్త్రీలకు మరి అంబులెన్స్ రానటువంటి ఊర్లు కూడా ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి ఇక బెల్లంపల్లిలో 7 మండలాలలో ఏ గ్రామాలకు పోయినా కూడా ఈ సమస్య కొనసాగుతా ఉన్నది మరి మీడియా వాళ్ళకు కూడా ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఎంపికైతే వాళ్ళకి ఖచ్చితంగా కూడా అక్రిడేషన్ నాన్ అక్రిడేషన్ కి సంబంధం లేకుండా వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం మీడియా ప్రతిపక్ష హోదాలో ఉండే కొరకు మరి పెద్ద మరి ప్రభుత్వం నుంచే వాళ్లకు మరి ఖచ్చితంగా కూడా ప్రెస్ క్లబ్లు ఏర్పాటు చేసి వాళ్ళు ఖచ్చితంగా కూడా మీడియా అనేది ప్రతిపక్ష హోదాలో పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక జర్నలిస్ట్ గా ఒక టీచర్ గా నేను చెప్తా ఉన్నాం ఇక ఉపాధి కల్పనతో పాటు విద్యార్థులకు స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా మరి అనేక కంపెనీలు తీసుకొచ్చి ఇప్పుడు మన బెల్లంపల్లిలో చూస్తా ఉన్నాం దేశంలోనే
తొమ్మిదవ స్థానంలో ఉన్న వ్యక్తులు మన పెళ్లి నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చి డబ్బు సంచులు పట్టుకొని వచ్చి ఎలక్షన్ లో గెలవాలని ప్రయత్నం చేసి మనల్ని గొర్రెలాగా బర్రెల్లాగా ఒకటేసారి గంప గుట్టగా కొనాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, ఇంకెన్ని రోజులు మీరు ఓటుకు నోటు తీసుకొని మోసపోతారు? మీలాంటి ఓటుకు నోటు తీసుకోవడం బట్టే ఈరోజు నారాయణ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతా ఉన్నారు. పిల్లలకు ప్రాథమిక స్కూళ్ళలో పాఠశాలలో విద్యా మౌలిక సదుపాయాలు లేక మరి చూస్తా ఉన్నారు. ఈ రోజు మరి ఏదైతే ఈ నెల 30వ తేదీన జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో ఒక్కసారి మీరు ఎన్ని పోలింగ్ బూత్ వెళ్లి ప్రాథమిక స్కూళ్ళలో ఉన్నటువంటి ఒక స్కూల్లో పాఠశాల టాయిలెట్స్ చూడండి. మీరు అది చూసినాక ఒకసారి ఆలోచన చేసి పార్టీలను చూడకంటే ఇవాళ పార్టీలో ఉండాలి, రేపు వేరే పార్టీలో చేస్తారు. ఒక స్థానిక యువకునిగా చదువుకున్న విద్యావేత్తగా మరి మీ ముందుకు వస్తా ఉన్నా ఆదరించండి. మరి ఇండిపెండెంట్ గా ఈరోజు పోటీ చేస్తే ప్రధాన పార్టీలు మరి యువత రాజకీయాలకు రావాలని చెప్తా ఉన్నది, కానీ ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వట్లేదు. ఈ రోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాలాంటి యువకులను గుర్తించింది, నిరుద్యోగులని పేదలను గుర్తించి 50 స్థానాలు టికెట్ కేటాయించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క సహస్రాల తోటి పార్టీని స్థాపించింది. కాబట్టి ఆయన యొక్క మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఈ రోజు మరి మన తెలంగాణ రాష్ట్రంలో సర్వత్రికాన్ని అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా కార్మికులకు కూడా పింఛన విధానం అమలు చేస్తాం. తప్పకుండా కూడా బెల్లంపల్లిలో అవినీతి లేనటువంటి సమాజాన్ని నిర్మాణం చేస్తాం. మరి నిన్న నేను బెల్లంపల్లిలో కూడా ప్రచారం చేసేది ఉంటే గజానితో గుందా మరి కొంచెం ముందు పోతే రోడ్ల పైన ఎక్కడికక్కడ మరి చెత్త ఈ రోడ్డు పైననే మరి ఇసుక ఉండి బైక్లు స్కిడ్ అయ్యి ఆటోలు స్కిడ్ అయ్యి మరి యాక్సిడెంట్ ప్రమాదం. మరి ఇంత జరిగినా కూడా మరి బెల్లంపల్లి ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటే కబ్జా చేసేట్లో భూములు కబ్జాలు చేసేట్లో డబ్బులు తీసుకోవట్లో అవినీతి చేసేట్లో ముందస్తుగా ఉన్నది. ఒకసారి ఆలోచించిన ప్రజలారా, రాత్రి హైదరాబాద్ నుంచి మరి వాళ్ళు కుబేరులు డబ్బులు పట్టుకుని వస్తా ఉన్నారు. స్థానికంగా ఒక యువకుని మరొక వైపు అధికార దాగంతో ఉన్నటువంటి నాయకులు వస్తా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకు మనం అధికారం ఇచ్చినాం. ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కసారి 2-2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు. కాబట్టి స్థానిక యువకునిగా ఒక్కొక్కసారి యువకునికి అవకాశం ఇవ్వండి. పరిపాలన అంటే ఏంటిదో మన బెల్లంపల్లి నియోజకవర్గాన్ని మరి ఈ దేశంలోనే 1 అసెంబ్లీ స్థానంగా ఒక్కసారి చదువుకున్న యువకుడు ఎమ్మెల్యేగా అయితే ఎట్లయితే ఒకసారి ప్రజలకు దాని యొక్క రుచిని చూపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మనం చేసేటువంటి వ్యక్తులు. ఏదైతే మరి ఈ నెల 30వ తేదీన ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్కసారి ఓటు వేసే ముందు పార్టీలని కాకుండా అందులో ఉన్నటువంటి వ్యక్తులను చూసి ఓటు వేయండి. ఎవరు స్థానికంగా ఉంటారు? మార్పు అంటే పాత పార్టీలకు ఓటు వేయడం కాదు, పార్టీలను చూసి ఓటు వేయకండి, వ్యక్తులను చూసి ఓటు వేయండి. ఒక పని చేయాలంటే మనం వాడకపోయి ఏరి మరి కైకిలు పిలుస్తాం. అలాంటిది మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాల ప్రజలు 1,70,000 పైకి చెప్పినటువంటి మరి వ్యక్తులను పరిపాలించాలంటే ఒక ఎమ్మెల్యే చదువుకున్న వాడు అన్నా కాదా పరిపాలిస్తారా? పరిపాలించడా? గతంలో వారు ఎలాంటి సంక్షేమ పథకాలు చేశారు? మరి ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి ఈ బెల్లంపల్లి ప్రజలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మరి ఈ నెల 30వ తేదీన పోలింగ్ బూత్ కు వెళ్లి మరి కంప్యూటర్ గుర్తుకు 11 నంబర్ సీరియల్ పైన ఓటు వేసి దాన్ని అసెంబ్లీకి పంపిస్తే పేద ప్రజల విద్యార్థుల తరఫున మరి బిల్లం పెళ్లిని మరి ఉన్నతంగా తీర్చిద్దా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ.